క్రెడై తెలంగాణ ఈసారి ఇజ్రాయిల్లో నాట్కాన్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒక్క తెలంగాణ నుంచే అధిక శాతం మంది డెవలపర్లు ఈసారి టెల్ అవీవ్ కు బయలుదేరుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్న విధానం గురించి భారతదేశం అంతా చాటి చెప్పడానికి క్రెడై తెలంగాణ సమాయత్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో 2019 ఇజ్రాయిల్ టూర్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రెడై తెలంగాణ జనరల్ సెక్రటరీ చెరుకు రామచంద్రారెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో చూసే. క్రెడై కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఆల్మోస్ట్ 12,000 పైచిలుకు డెవలపర్స్తో ఏర్పడిన సంస్థ. 2 నేషనల్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తాము. ఇది ఆల్మోస్ట్ ఇంతవరకు 18 కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేశాము. ఇది 19th కాన్ఫరెన్సు, నాట్కాన్ 19. ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 కాన్ఫరెన్సెస్లో ఒక కాన్ఫరెన్స్ కంపల్సరీ అవుట్ ఆఫ్ ఇండియాలో చేయడము ఆనవాయితీగా వస్తున్నది. లాస్ట్ ఇయర్ బెర్లిన్లో చేశాము, ఈ ఇయర్ మేము ఇజ్రాయిల్ టెలవివ్లో చేయదలుచుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక ఫెడరేషన్ వాళ్ళు ఆధ్వర్యం చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంయుక్తంగా ఈ నాటకాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇజ్రాయిల్ అనేది జనరల్గా విజిటింగ్ ప్లేస్ లాగా వెళ్ళడం అనేది జరగదు, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాన్ ఎక్స్ప్లోర్ ఏరియా కాబట్టి అలాగే రెస్పాన్స్ వచ్చింది. 1185 నామినేషన్స్ వచ్చినాయి. అండ్ స్పీకర్స్, స్పాన్సర్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తో కలుపుకుంటే ఆల్మోస్ట్ 1200 మంది కాన్ఫరెన్స్ టెలవివ్లో చేయడం జరుగుతున్నది. దిస్ 19th వన్, దిస్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ నాట్కాన్స్. టెలవివ్ను మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే ఇంకొక రీజన్ ఏంటంటే టెక్నాలజీ వైజ్ అయినా కానీ, సెక్యూరిటీ వైజ్ అయినా కానీ, చిన్న కంట్రీ అయినా కానీ, సరౌండెడ్ ఏరియా, టోటల్ కంట్రీ ఎట్లా దాన్ని సర్వైవ్ అవుతున్నది, అంత చుట్టుపక్కల అన్ని దేశాలతో శత్రుత్వం ఉన్నా కానీ ఎట్లా ఇది అవుతున్నది, కాబట్టి ఆ కాన్సెప్ట్లో మనం కూడా అక్కడ నేర్చుకోవచ్చు. ఎవ్రీ డే మాకు స్ట్రగ్లింగే ఉంటుంది ఆల్మోస్ట్, ఎందుకు అంటే సో మెనీ ఇష్యూస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో, మీకు తెలుసు అది డెఫినెట్లీ. ఎందుకంటే పర్మిషన్స్ దగ్గర ల్యాండ్ పొరికింగ్, పర్మిషన్స్, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత మార్కెటింగ్, తర్వాత సేల్స్, ఇవన్నీ టోటల్ చాలా టఫ్ జాబ్, కాబట్టి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుందని ఆ విధంగా మేము ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరిలో రెక్కికి పోయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 1000+ మెంబర్స్ అనేది ఇక్కడ మా టెలవివ్లో అనేది చేయడం అనేది దట్ ఈస్ ఏ బిగ్ టాస్క్, ఎందుకంటే హోటల్స్ అయినా కానీ చాలా ప్రీ బుకింగ్ ఉంటాయి. అండ్ కాస్ట్ వైజ్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ కాస్ట్ సక్సెస్ కూడా అయినాం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ వైజ్. కాన్ఫరెన్స్ కూడా సక్సెస్ అవుతుందని మేము 100% కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈసారి పట్టణాల నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు 65-70% 2-3 టైర్ నుంచే వస్తున్నారు, కాబట్టి వాళ్ళకు కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ బెస్ట్ కాన్ఫరెన్స్ అవుతుంది. కాబట్టి ఇన్నోవేషన్, టెక్నాలజీ, దాని మీద ఎక్కువ మనం ఈసారి ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్స్ కానీ, లేకపోతే ఎవ్రీ టైం చేసినట్టే ఈసారి కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాము, కాబట్టి డెఫినెట్గా ఈ కాన్ఫరెన్స్ కూడా 100% సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను.